హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ ఇరవై మూడవ తేదీ ఎపిసోడ్ చూడాలనుకుంటే లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము దాని మీద క్లిక్ చేయండి ఈ రోజుటి ఎపిసోడ్లో టాస్క్లో అరవింద్ వాళ్ళు గెలవడంతో అరవింద్ రాఘవేంద్ర భర్త ముగ్గురు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత అరవింద్ వాళ్ళు మనము ఇప్పుడు వీళ్ళకి టాస్క్ ఇవ్వాలి కదా వెంటనే ఒక టాస్క్ ఇచ్చేద్దాము అని అరవింద్ అంటాడు అప్పుడు అరవింద్ ఇప్పుడు మేము మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే పంచాయతీ టాస్క్ అని చెప్తాడు దాంతో అక్షర ఏంటి పంచాయతీ టాస్కా అంటే ఏంటి అని అడుగుతుంది అప్పుడు అరవింద్ అక్షరతో నువ్వు ఇందులో తీర్పు ఇచ్చే బుజ్జమ్మలా నటించాలి అక్కేమో బేబమ్మ అత్తయ్యేలా మాట్లాడాలి ఇక మా వదినేమో రాధమ్మ అత్తయ్యలా నటించి సీన్ని పండించాలి మీరు కనుక ఈ సీనిని పండించారనుకో మీరు గెలిచినట్లు లేకుంటే మేము గెలిచినట్లు అని అరవింద్ అంటాడు అందుకు అక్షర నేను బుజ్జమ్మ అత్తయ్యలా నటించలేను ఇమిటేట్ చేయలేను అని అంటుంది దాంతో అరవింద్ అప్పు సైడు చూస్తూ అప్పు తన వల్ల కాదంట తను చేయదంట అంటే టాస్క్లో మేమే గెలిచినట్లే అని అరవింద్ అంటాడు అప్పుడు వెంటనే అప్పు చిన్నక్క అదేంటక్క నువ్వు అలా మాట్లాడతావు అక్షర వల్ల కాదంటూ ఏదైనా ఉంటుందా నువ్వు చేయగలవు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే మన జాతిని గెలిపించాల్సిందే అని అప్పు చెప్పడంతో అక్షర సరే అని చెప్తుంది అయితే మొదలు పెట్టండి అని అరవింద్ అంటాడు ఇంతలో అప్పు అక్షర అక్కయ్యలాగా నటించడానికి ఎవరూ లేరు కదా నేను అక్షర అక్కయ్యలాగా నేను నటిస్తాను అని అప్పు చెప్తుంది అప్పుడు అరవింద్ వెంటనే నువ్వు ఈ క్యారెక్టర్కి సరిపోవు ఆ క్యారెక్టర్ని నేను చేస్తాను అని అరవింద్ అంటాడు అప్పుడు రాఘవేంద్ర అరవింద్ దగ్గరికి వచ్చి మనము ఆపోజిట్ కదా నువ్వేంటి అలా నటిస్తానని చెప్తున్నావు అని అడుగుతాడు దాంతో అరవింద్ ఆ క్యారెక్టర్కి ఏమి మాటలు ఉండవు ఓన్లీ సైలెంట్గా ఉండడమే అందుకే నేను చేస్తానని చెప్పాను అని అంటాడు ఇంతలో బయట నాయుడమ్మ మనుషులు దీపావళికి కావలసిన సామానుని అరవింద్ వాళ్ళ ఇంట్లోకి తెస్తూ ఉంటారు అప్పుడు నాయుడమ్మ మనిషి ఇంకొక మనిషితో సమయం చూసుకొని మీరు ఆ పురందరిని కిడ్నాప్ చేయండి అని చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి ఆ సామాను తీసుకొని వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ఇంతలో రాఘవేంద్ర అరవింద్ వాళ్లకు ఎదురు వస్తారు ఏంటి మీరు వచ్చారు కుర్రాలను పంపిస్తామని చెప్పారే అని అరవింద్ అనడంతో లేదండి మమ్మల్నే పంపించారు మేము డెకరేషన్ చేయడానికి వచ్చాము అని చెప్పడంతో సరే లోపలికి వెళ్ళి డెకరేషన్ చేయండి అని అరవింద్ వాళ్ళతో చెప్తాడు తర్వాత అక్షర బుజ్జమ్మల గెటప్ వేసుకొని వచ్చి కుర్చీలో తీర్టెప్పటానికి కూర్చుంటుంది పురందరి ఏమో బేబమ్మల అలంకరించుకొని వస్తుంది తర్వాత అర్చన రాధమ్మలా అలంకరించుకొని వస్తుంది అందరూ కూడా వాళ్ళలాగా నటిస్తూ చాలా నవ్విస్తారు ఆ టాస్క్ మధ్యలో అక్షర అసలు అరవింద ఎక్కడికి వెళ్ళావు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు అరవింద్ అక్షరలాగా నటిస్తూ నేను సన్నగా ఉన్నానని ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళాడు అని అక్షరలాగా అరవింద్ చెప్తాడు దాంతో రాధమ్మ అందరూ కూడా పక్కపక్క నవ్వుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా అలా నటిస్తూ ఉంటే రాధమ్మకి నవ్వు ఆపుకోలేక పక్కపక్క నవ్వుతూనే ఉంటుంది ఇక చివరిగా ఇంకా ఆపండి బాబు నేను నవ్వలేక అల్లాడుతున్నాను అని చెప్పేస్తుంది దాంతో అందరూ కూడా పక్కపక్క నవ్వుతూ ఉంటారు ఇంతలో భర్త మీరందరూ కూడా ఇలా నవ్వుతున్నారంటే టాస్క్ బాగోలేనట్లే మీరు ఓడిపోయినట్లే ఆ మాట చెప్పేయండి అత్తయ్యా అని అంటాడు అప్పుడు రాధమ్మ నేను అలా అబద్ధాలు ఎలా చెప్తాను బాబు ఈ రాధమ్మ ఎప్పుడూ కూడా నిజాలే చెప్తుంది అని అంటుంది చెప్పమ్మా మేము బాగా చేయలేదా చేశామా అని అక్షర అడుగుతుంది దాంతో రాధమ్మ మీరే గెలిచారు మీరు చాలా బాగా చేశారు అని చెప్పటంతో మేమే గెలిచాం అంటూ అక్షర వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత అక్షరవాళ్ళు ఈ టాస్క్లో మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు మేం చెప్పినట్లు మీరు చేయాలి అని చెప్తారు దాంతో అర్చన భర్త ఏం చేయాలో చెప్పండి అని చెప్పడంతో అప్పుడు వాళ్ళు మీరు వంట చేయాలి అని చెప్తారు దాంతో అరవింద్ ఏంటి వంట చేయాలా మేం చేయము అని చెప్తారు అయితే మీరు ఓడిపోయినట్లు ఒప్పుకోండి అని వాళ్ళందరూ కూడా అంటారు పక్కనే ఉన్న అర్చన భర్త అదేంటి బ్రో అలా చేయనని చెప్తున్నావు మేము చేస్తాము అని అర్చన భర్త చెప్తాడు అప్పుడు అర్చన భర్త అరవింద్తో మనము ఖచ్చితంగా ఈ వంట చేసి తీరాల్సిందే లేకపోతే మనము ఓడిపోవాలని ఒప్పుకోవాల్సి వస్తుంది అందులో ఏముంది వంటే కదా మనం చేసేస్తాము నలభీమ పాకం అని ఎలాగూ పేరు ఉంది కదా అది చేసింది ఎవరు మగాడే కదా మనం కూడా వంట ఈజీగా చేసేద్దాం అని అంటాడు వంట సరిగ్గా చేయకపోతే మనం ఓడిపోతాం బ్రో అని అరవింద్ అంటే నాకు వచ్చు కదా నేను దగ్గరుండి వంటంతా కూడా చేస్తాను అని భర్త అంటాడు అప్పుడు రాఘవేంద్ర ఏంటి నీకు వంట కూడా వచ్చా అని భర్తతో అడుగుతాడు నేను ఎన్ని సంవత్సరాలు బ్యాచిలర్గా లేను అప్పుడంతా నేనే కదా నేను వంట చేసుకున్నాను నాకు వంట వచ్చు అని భర్త చెప్తాడు తర్వాత అరవింద్ వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు అక్షర వాళ్ళందరూ కూడా బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు అరవింద్ వాళ్ళు ఎంతసేపటికి లోపల నుంచి బయటికి రాకపోయేసరికి వీళ్ళు లోపలికి వెళ్ళారు చాలాసేపు అయింది ఏంటి ఇంకా బయటికి రాలేదు అని అక్షర అంటుంది అప్పుడు పక్కనే అప్పు వీళ్ళు కొంపదీసి ఆర్డర్ ఏమైనా వెనుక నుంచి తెప్పించుకుంటున్నారేమో అని అంటుంది అప్పుడు అక్షర పోనీలే అని అంటుంది ఏంటక్క నువ్వు పోనీలే అంటున్నావు నేను అదంతా కూడా ఒప్పుకోను టాస్క్ టాస్కే వాళ్లే దగ్గరుండి వంట చేయాలి అని అప్పు అంటుంది ఇంతలో అరవింద్ రాఘవేంద్ర భర్త ముగ్గురు కూడా బయటికి వస్తారు వాళ్ళు వంట వాళ్ళ గెటప్లతో వంట గెరిటెలు పట్టుకొని బయటికి వస్తారు వాళ్ళని చూసి అక్షర వాళ్ళు అందరూ కూడా పక్కపక్క నవ్వుతూ ఉంటారు అప్పుడు అక్షర మేము మిమ్మల్ని వంట మాత్రమే చేయమన్నారు మీరేంటి గెటప్లు వేసుకొని వచ్చారు అని అడుగుతుంది అప్పుడు అరవింద్ మీరు మాత్రం పంచాయతీ అంటే వాళ్ళలాగా మేకప్లు వేసుకొని రాలేదా మేము మాత్రం ఎందుకు గెటప్ల్లో రాకూడదు అందుకే మేము కూడా గెటప్లో వచ్చాము అని అరవింద్ అంటాడు వాళ్ళు ముగ్గురు కూడా వంట పని మొదలు పెడతారు తర్వాత అక్షర రాధమ్మతో అమ్మ నాన్న వాళ్ళని కూడా పిలిచింటే బాగుండేది అని అంటుంది వాళ్ళు ఊర్లో లేరమ్మ అయినా కూడా మేనక ఇదంతా కూడా పడనీయదు కదా అని రాధమ్మ బాధపడుతుంది అప్పుడు వెంటనే అక్షర పోనీలే అమ్మ మనం సంక్రాంతికి పిలుద్దాంలే అని అంటుంది ఇక పురందరి ఏమో అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి అని బుజ్జమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బుజ్జమ్మ శృతి ఇద్దరూ కూడా కారులో ఇంటి నుంచి బయలుదేరుతారు శృతి బుజ్జమ్మతో మీరు పిలవగానే వెళ్ళడం నాకేమీ నచ్చ నచ్చట్లేదత్తయ్యా అని అంటుంది అప్పుడు బుజ్జమ్మ శృతితో పోనీలే శృతి వెళ్తే పురందరిని చూసినట్లయినా ఉంటుంది అందులోనూ మీ మామయ్య గారు చెప్పారు కదా అందుకే మనం ఇద్దరము కూడా వెళ్తున్నాము అని బుజ్జమ్మ శృతితో అంటుంది ఇంటి దగ్గర అరవింద్ వాళ్ళు వంట ఎలా చేయాలో తెలియక అవుతూ ఉంటారు పప్పులో ఉప్పేయాలా ఉప్పులో పప్పేయాలా అని అనుకుంటూ ఉంటారు ఇంతలో భర్త ఉండండి యూట్యూబ్లో నేను చూసి ఎలా చేయాలో చెప్పేస్తాను అని ఫోన్ తీసుకుంటాడు ఆ ఫోన్ని అప్పు లాగేసుకొని టాస్క్ అంటే టాస్కే ఇలా చూసి చేయకూడదు యూట్యూబ్లో చూసి చేయకూడదు అని ఆ ఫోన్ని లాగేసుకుంటుంది అరవింద్ చాలా దీనంగా మొహం పెట్టి అత్తయ్య అంటూ రాధమ్మ సైడ్ చూస్తాడు అప్పుడు రాధమ్మ ఉండండి బాబు మీరు ఏదో పూజ చేయాలన్నారు కదా అని వాళ్ళకి విషయం వంట ఎలా చేయాలో విషయం చెప్పటానికి వస్తూ ఉంటుంది అప్పుడు అప్పు రాధమ్మని అడ్డుకొని నువ్వు అక్కడికి వాళ్లకు వంట ఎలా చేయాలో చెప్పడానికి వెళ్తున్నావని నాకు అర్థమైపోయిందమ్మా ఇలాంటివేవీ కూడా చేయకూడదు అని అప్పు రాధమ్మతో అంటుంది అప్పుడు రాధమ్మ నేనేమి చేయలేను బాబు న్యాయంగా ఉండాలి కదా అని అనడంతో సైలెంట్ అయిపోతారు అరవింద్ వాళ్ళు అలా అవుతూ వంట చేస్తుంటే రాధమ్మ వాళ్ళు వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటారు ఇంతలో బుజ్జమ్మ శృతి కారులో అక్కడికి వచ్చి ఆగుతారు ఇక శృతి వాళ్ళని చూసేసి ఈ స్వింట్ను అత్తయ్యకి చూపిస్తే చాలు ఇక అత్తయ్య అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు అని మనసులో అనుకుంటూ బుజ్జమ్మ కార్ దిగగానే అత్తయ్య చూసారా మీ కొడుకుని ఎలా వంటవాడిగా చేసేసిందో రాజా ఎలా బతికారు ఇప్పుడు ఈ విధంగా మీ కొడుకుని మీకు చూపించడానికే ఆ అక్షరం మిమ్మల్ని ఇక్కడికి పిలి ఉంటుంది అని శృతి బుజ్జమ్మతో చెప్తుంది బుజ్జమ్మ అరవింద్ని అలా చూడడంతో చాలా కోపంగా అక్షర అని చాలా కోపంగా అక్షరిని అంటుంది బుజ్జమ్మ అలా కోపంగా పిలవడంతో అందరూ కూడా షాకింగ్గా బుజ్జమ్మ సైడ్ చూస్తూ ఉంటారు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో అందరూ కూడా పూజ దగ్గర నిలబడుకొని ఉంటారు ఇంతలో పంతులు గారు అక్షర్తో అమ్మ బాలకృష్ణుడి విగ్రహం తెస్తే నేను పూజలో పెడతాను బాలకృష్ణుని విగ్రహం పెట్టిన తర్వాత మీరు పురందరి చేత పూజ చేయించండి అప్పుడు మంచి సంతానం కలుగుతుంది మీరు తెచ్చేస్తే ఆ విగ్రహాన్ని పూజలో పెట్టి పూజ చేస్తాను అని అక్షరతో అంటాడు ఆ మాట విన్న అక్షర పురందరి ఇద్దరూ కూడా బుజ్జమ్మకు తెలిసిపోతుందే అని టెన్షన్ పడుతూ ఉంటారు పక్కనే ఉన్న శృతి మీరు ఇలా చెప్పడం చాలా బాగుంది ఇప్పుడు అత్తయ్య వీళ్ళని ఏమడుగుతుందో చూడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో బుజ్జమ్మ ఏంటి పురందరి కడుపుతో ఉందా అబార్షన్ అయింది కదా అని అడుగుతూ ఉంటుంది అయితే అక్షర వాళ్ళు ఏం సమాధానం చెప్పనున్నారో రేపటి ఎపిసోడ్కోవచ్చు